ఎన్టీఆర్ కుటుంబం అంతా కలిసి శత జయంతి ఉత్సవ ఆవిష్కరణ చాలా మంచి కార్యక్రమం సరే దాంట్లో ఉన్న రాజకీయాలు పక్కన పెడితే ఇందులో ఒక ఒకవైపునేమో ఆమెను వెలవల భార్య మరొకటి హరికృష్ణ ఫ్యామిలీ ఏమైపోయింది ఇక్కడ సరే కొడుకులు కూతుళ్ళే ఉన్నారు కొడుకులు హరికృష్ణ కూడా ఉన్నాడు కదా హరికృష్ణ చనిపోయారు ఆయన కొడుకులు ఉన్నారు కదా కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ సరే వేదిక మీద కాకపోయినా కిందైనా ఉండాలి కదా పిలిచారా పిలవలేదా ఇద్దరూ వెళ్ళాలి దానికి వాస్తవంగా మొదటి నుంచి ఆ కుటుంబం పట్ల అవమానాలే ఫేస్ చేశాడు హరికృష్ణ దారుణమైనటువంటి కామెంట్ల దగ్గర నుంచి ఇదివరకు దేవినేని నేపులు అనుకుంటా చంద్రబాబు ఏం మాట్లాడారు తన గురించి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు అదే సందర్భంలో రెండవ భార్య కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ని అవమానించిన తీరు మాములుగా రెండు వేల తొమ్మిది దాకా దారుణాతి దారుణంగా అవమానించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అవసరం వచ్చినప్పుడు వాడారు ఆ తర్వాత అవసరం తీరిపోయాక ఎక్కడైతే మళ్ళీ తను వారసత్వం కోరతాడో అనుకున్నప్పుడు పక్కన పెట్టేశారు అప్పటి నుంచి అతన్ని అవమానిస్తూ అవహేళన చేస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చాక చివరికి అతను సినిమాల్ని ఫుట్బాల్ ఆడారు ఇప్పుడు కుటుంబంలోకి వచ్చేటప్పటికీ మళ్ళీ ఈ మధ్య కాలంలో దూరం దూరంగానే ఉన్నది అటు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు ఆ మధ్యన సుహాసిని సోదరికి సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు కూడా స్టేట్మెంటే ఇచ్చారు కళ్యాణరాము జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడైపోయేవాడు ఆయన తల్లి మాత్రం ఒక్కటయ్యేది కానీ హరికృష్ణ భార్యలు ఇద్దరు సంఘీభావంగా వ్యవహరిస్తున్నారు కొడుకులు ఇద్దరు కూడా సంఘీభావంగా ఉంటున్నారు అట్లాంటి దశలో ఇద్దరూ అటెండ్ కాకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం